చీరాలలో బలరామ కృష్ణమూర్తి దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులతో చీరాల మండల పరిషత్ సమావేశ మందిరంలో శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలని వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. శివారు ప్రాంతంలో తాగునీరు, విద్యుత్ సరఫరా స్తంభాలు విరిగిపోవడం, తీగలు జారిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం, డ్రైనేజ్ వ్యవస్థ, హౌసింగ్, రెవెన్యూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సమిష్టిగా కృషి చేస్తే సమస్యలు అధిగమించడానికి సులువవుతుందన్నారు. సమావేశంలో చీరాల ఎంపీపీ కవిని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ ఇంట్రెస్ట్ లేకుండా కూడా ప్రశ్న అయిపోయింది. అయిపోయిన తర్వాత మన బాధ్యత మనం చేయాలి. నాకు ఒకటి నిధి పెట్టుకోని చెప్పాను, కానీ నేను కూడా వ్యతిరేకం. కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మటు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది రోజు మటుకు వెళ్ళదు. నాకు ఫస్ట్ ఆ ఇన్సూరెన్స్లో కావాల్సిన పరిస్థితి ఉంది. మనం నేరుగా కూడా ప్రజలకి రాబడ్డారు కాబట్టి అదే మాటలోనే అందువరకు ఉంటుంది. ప్రజాప్రతినిధులు గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో మేము అనుసంధానం, మేము మామూలుగా కార్యక్రమాలు వాటి ఉన్నటువంటి ఇబ్బందులు గమనించుకొని మా నోటీస్ పుట్టినటువంటి సమస్యని మీ దృష్టిలో పెట్టాం. దాన్ని పాజిటివ్గా ఆ ప్రజలకి మనం పోయేదానికే అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా ఆ మంచి పేరుతోటి బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు అన్నాక ఏదో ఒక ఆఫర్స్ ఉంటే మీరు ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో నాకు ఏదో ఐడియా లేదు. కానీ నేను ఆడి నుంచి పోన్నా, దాన్ని అది నా సబ్జెక్ట్ కాదు. అయినా మీరు ఉన్నటువంటి ఇంతకుముందు ఈ ప్రాంతం నుంచి బాగా ఇరిగేషన్స్ వస్తుండే, అందరూ చీరా కలెక్టర్ దగ్గర కానివ్వండి, ఇతర ప్రభుత్వం దాకా కూడా వచ్చాయి. చిన్న చిన్న విషయాల్లో మీరు వాళ్ళకి ఉదాహరణకి అంటే మానవుడికి వచ్చింది అర్షస్ సందర్భాలు తీసినప్పుడు కానివ్వండి, అంతకుముందు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఇప్పటికీ ఉన్నాం ఎమ్మెల్సీగా రిక్వైర్మెంట్లో రిజైన్ చేస్తాం, ఏదో ఒకటే టచ్ పెట్టుకోవాలి కాబట్టి ఈ దగ్గర నుంచి నాకు రావాల్సిన ఇష్యూ లేదు. ఏంటంటే జరిగింది జరిగిపోయింది, నేను దాని మీద పోస్ట్ మార్టం చేసుకున్న వల్ల ఉపయోగం లేదు. జరగవలసిన దాంట్లో మటుకు నేను న్యాయంగా పనిచేస్తామనేది ఆ ఇన్సూరెన్స్లో మీ దగ్గర నుంచి కావాలా, అదే పనిగా పనిచేస్తాను. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్ చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏ
జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీలా. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించారు.